అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపు మరికాసిపట్లో ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 43 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు జరగనున్న ఒక రౌండ్లో ఒకేసారి 14 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కలు తేలనున్నాయి. లెక్కింపు ప్రతి టేబుల్ వద్ద ఓ పర్యవేక్షకుడు, ఓ సహాయ పర్యవేక్షకుడు, ఓ సూక్ష్మ పరిశీలకుడిని నియమించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అభ్యర్థుల తరపున కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఒక కౌంటింగ్ ఏజెంట్ను లెక్కింపు కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలను ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు సర్వీస్ పోస్టల్ బ్యాలెట్ను లెక్కించి తొలి రౌండ్ ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. 4-5 రౌండ్ల ఫలితాల సరళి ఆధారంగా ఉదయం 9:30 సమయానికే చాలా చోట్ల గెలుపు ఓటములపై కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరుసకు ఒక్కొక్కరుగా నియోజకవర్గ ఫలితాలు వెల్లడి కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల కల్లా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు బహిర్గతం కానున్నాయి. శాసనసభ ఎన్నికల బరిలో నిలబడిన 1821 మంది అభ్యర్థుల్లో 119 మంది విజేతలు ఎవరో తెలిపోనుంది. సీసీటీవీ కెమెరాల నిఘాలో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా ఎన్నికల అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.